ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హ్యాపీ డే, హ్యాపీ డే, హ్యాపీ డే, అడే అడే, హ్యాపీ డే, అలలే 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 అలలే. అమెరికానే ఎన్ఆర్ఏలా వెళ్ళినట్టుందే, అదిగో ఇదిగో ఆ వాటర్ ఫౌంటైన్ బాగుంది, అయ్యో అయ్యో హైదరాబాద్ డెవలప్మెంట్ సూపర్గా ఉంది, నేను దుర్గమ్మ చెరువు దగ్గర ఉన్నాలే. హ్యాపీ డే, హ్యాపీ డే, హ్యాపీ డే, అడే అడే, హ్యాపీ డే. ఎవరు సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ బిగ్గెస్ట్ డిసి మీడియా నెట్వర్క్. మందలేందంటే దుర్గమ్మ చెరువు దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లాంగ్ షాట్లో చూడండి ఎంత అందంగా ఉందే. అలాగే మీరు ఇటా వచ్చారనుకోండి ఆ వాటర్ ఫౌంటైన్ చూడండి, కొంచెం ఇటు వచ్చారంటే ఆ వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత అందంగా ఆ లాంగ్ షాట్లు. అబ్బబ్బా ఇటా సుయ్యన అటా పైకి లేస్తున్నాయి, మళ్ళీ సుయ్యన కిటా కిందకి దిగిపోతున్నాయి, రంగులు రంగులుగా పచ్చ, మళ్ళీ అదిగోండి మళ్ళీ అయితే బులుగు, బులుగు వచ్చింది, తర్వాత మళ్ళీ రంగు మారద్ది. ఆహా ఆయన నాకైతే చెప్పే కదా లాస్ట్ వీడియోలా అమెరికాలో ఉన్న ఫీలింగ్ అలాగందో, మళ్ళీ పరుపులు వచ్చింది డెవలప్మెంటా మజాక. ఏమన్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవాల్సిందే మనం. అయితే దుర్గమ్మ చెరువు దగ్గర ఉన్నా నేను, మన హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఇక్కడున్న ప్రజలు అలాగే చూడడానికి చుట్టుపక్కల పిల్లకాయలు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళని అడిగి హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది. నాకు తెలిసి అయితే సూపర్ డూపర్ బంపరు, అదే మందల వెళ్దాము, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ కథా మందలు మొత్తం తెలుసుకున్నాం. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ యూ, రండి. ఎవరు సార్ చూడండి, కృష్ణవంశీ సినిమాలో ఫ్యామిలీ ఎంత పెద్దగా ఉంటుందో అంటే ఈ ఫ్యామిలీ చాలా విశాలంగా, అంటే వీళ్ళు మనుషులు కూడా విశాలంగా ఉంటాయి నాకు చూడగానే అర్థమైపోయింది. లక్ష్మీదేవి కళ్ళ ఉట్టి పడతా ఉంది, నకలు కూడా కొంచెం గట్టిగా తీసుకొచ్చారు. సరే ఏదేమైనా కానీ ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ మధ్యాక నాకైతే నెక్స్ట్ లెవెల్ వర్మ, ఒకసారి మాట్లాడదాం. మా నమస్తే, ఏం పేరు మీ పేరా? ప్రశాంతి. ప్రశాంతి, ప్రశాంతంగా ఉంటారు చూడడానికి, ఎట్టుంది వ్యూ, ఎట్ ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేసాం, రీసెంట్ గా ఓపెన్ అయిందని తెలిసింది, అలానే జస్ట్ ఒకసారి క్యాజువల్ విజిట్ చేద్దాం అని వచ్చాం, మేమైతే హ్యాపీ అయ్యాం. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందమ్మా అసలు ఇక్కడ? బాగుంది, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, వర్త్ వర్మా, వర్త్ వర్తే. నేచర్ వాక్, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, జస్ట్ బై అలా వచ్చి కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. ఫౌంటైన్ ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది, అన్ని విధాలుగా వ్యూ అంతా చాలా బాగుంది. అందరూ ఏమంటారంటే మన హైదరాబాద్ పేరు మార్చేద్దాం, మన కూడా అమెరికానో లేకపోతే ఇంకేదైనా పెడదాం అంటుంటారు చాలా మంది, అంటే బయట తాకు మనకు తెలియదు అది, కానీ మన అమెరికా రేంజ్ లో ఉంది కదా ఇప్పుడు మన హైదరాబాద్. డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది, ఇంటర్నేషనల్ లెవెల్ లోనే డెవలప్మెంట్ చేస్తుంది. ఏంది మందల ఈ రోజు ఎట్టుంది అసలు వ్యూ, ఆడేమో వాటర్ ఫౌంటైన్ అంతా బాగుంది. మాది పర్లాకండి, మీ పర్లాకం నుండి వచ్చాం చూడడానికి. ఎక్కడా? పర్లాకండి, ఒరిస్సా. హైదరాబాద్ చూడడానికి మేము వచ్చాం, ఫస్ట్ ఇదే చూస్తున్నాం, కొత్త పెట్టారు అలాగైనా చూస్తున్నాం, వచ్చాం చూడడానికి, బాగుంది. ఇప్పుడు ఆడకీడకి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? అంటే ఒరిస్సాలో ఎట్లేవులండి. మాది శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం దగ్గర గార, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం, చూడడానికి బాగుంది, కిందకి ఉంది పార్క్ అంతా బాగుంది. ఇది ఈ పార్క్ చూడడానికి శ్రీకాకుళం నుంచి వచ్చారా? శ్రీకాకుళం అదిరిపోయింది, చాలా చాలా బాగా నచ్చింది కూడా, అందరికి చెప్తాం కూడా బాగుంది, వెళ్ళండి దుర్గమ్మ చెరువు చూడడానికి, వెళ్ళండి షో బాగుంది అని చెప్తాం. దుర్గమ్మ చెరువు దగ్గర ఉన్న వాటర్ ఫౌంటైన్ ని ఆ వ్యూని ఎట్ ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, చాలా డెవలప్ అయింది హైదరాబాద్, అమెరికన్ తలదండ్రిగా ఉంది. అమెరికన్ తలదండ్రిగా ఉంది, ఏది కంట్రీలో కూడా ఇంత ఫెసిలిటీ లేదు. మన విశ్వనగరం చాలా చాలా అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతుంది. మన కేసీఆర్ కేటీఆర్ గారు కూడా చాలా చాలా దీని విషయంలో కేర్ తీసుకొని అన్ని విధాలుగా కూడా ముందు దూసుకుపోయే ప్రగతి పథంలో మన విశ్వనగరాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిలోకి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి, ఆ విధంగా చాలా బాగుంది. ఏంది కొంచెం ఏదో తేడా తేడాకుండా చెమటలు పడతా ఉంటాయి. ఇప్పుడే రోజు వాకింగ్ వస్తా ఉన్నాయి. వాకింగ్ వస్తుండవా? ఏంలే అంటే మళ్ళా ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ గీపో ఉంటాయి కదా? సింగిల్ అన్న. సింగిలా? పాపం సింగిల్ కష్టాలు పగోడ కూడా పడగొట్టామే, అలాంటి కష్టాలు అనిపించి వచ్చిన ఉండే, అందుకే రోజు ఈవినింగ్ వస్తా ఉన్నా ఇట్లా. దేనికి? అదే వాకింగ్కి. అట్లా వాకింగ్కి? ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. వాకింగ్ వస్తారు, ఎట్టుంది వ్యూ ప్రశాంతంగా నడవడానికి? ఈ కొసా నుంచి ఆ కొసం దాకా తిరగతానే ఉండొచ్చు మొత్తం, నాకు తెలిసి 4 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. 4 కిలోమీటర్స్ అట్లా వాకింగ్ చేసుకుంటాం, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇక్కడే ఐటీ జాబ్ చేస్తుంటాము, ఈవినింగ్ వరకు చేసుకొని ఈవినింగ్ అట్లా వాకింగ్ వాకింగ్ చేసి
వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వ్యూని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఇది ఫౌంటైన్ కూడా బాగుంటుంది, వాటర్ ఫౌంటైన్ కూడా డైలీ చేస్తారు. ఇట్లా కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం, మైండ్ ప్రశాంతత కోసం, మైండ్ ప్రశాంతత కోసం. డెవలప్మెంట్ విషయానికి ఏమంటావు? నేర్చుకోవడం ఇక్కడ 1 మంత్ అవుతుంది, బాగుంది డెవలప్మెంట్. సరే, నువ్వు వచ్చింది 1 మంత్ అంటుంటావు, అసలు ఎంతకు ఏ ఊరు మంది? నెల్లూరు దగ్గర. నెల్లూరు దగ్గర? మీది నెల్లూరే, మాది నెల్లూరే, మనది నెల్లూరే. వా, ఏమన్నా ప్రాంతి అభిమానం ఉంటుంది. మా నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరా? జ్యోతి. జ్యోతి గారు, పాప బాబా? పాప. బా, భలే క్యూట్ ఉంది. ఏమో భయపడుతున్నాను, ముఖం చూస్తేనే. నాన్న ఊరే 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 నా చిట్టి తల్లే. వద్దులే, నా మొఖం చూడబడలేదే, మళ్ళీ రాత్రి జ్వరం వస్తుంది, నా మొఖం చూడబడలే, ఊరికే హాయ్ అన్న. ఓకే, వద్దులే వద్దులే. మా ఏంది ఈరోజు అసలు లేక్ వ్యూ ఎట్టుంది, ఎట్ట ఎంజాయ్ చేస్తుంటారు? చాలా బాగుందండి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో అలా మ్యూజిక్ ఇలా ఉంది అని చెప్పేసి అది చెప్తే చూద్దామని వచ్చాము. చాలా బాగుంది, చాలా డెవలప్ చేసేసారు. కొన్ని 2-3 ఇయర్స్ బ్యాక్ చూస్తే మొత్తం కొండలు రాళ్ళు, చాలా బాగుంది చూడడానికి. సో బాగుంది అని విని జస్ట్ చూద్దామని మా పిల్లలతో వచ్చానమాట. అలాండి, ఓకే, చాలా బాగుంది. డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటారు. నెక్స్ట్ లెవెల్. ఏ ఊరు మంది? మరి గుంటూరు, ఆంధ్ర. గుంటూరు? ఏంది గుంటూరు నుంచి వచ్చారా ఈ వ్యూ చూడడానికి? లేదు లేదు, ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఉంటారు? అది కాదు, మందలు అయితే బంజారా హిల్స్. బంజారా హిల్స్ లో ఉంటారు, మోబైల్ రిచ్ ఏరియాలో ఉంటారు. సరే, ఎట్టంది వ్యూ అసలు, డెవలప్మెంట్? సూపర్ ఉంది, ఆవేశం. నేను ఫస్ట్ టైం రావడం. ఏడకి? చాలా బాగుంది, అంటే బయట నుంచి చూసానులే కానీ లోపలికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది. మొత్తం దుర్గమ్మ చెరువే కాదు, అన్ని దగ్గర అట్టు పక్క చూస్తుంటే అంబేద్కర్ భవనం చెయ్యెత్తుకుని నిలబడుకుని ఉంటాడు. చాలా బాగుంది. అదైతే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటా, అక్కడైతే చాలా బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. సెక్రటేరియట్ కట్టిన తర్వాత ఇంకా బాగుంది. ఫ్యామిలీతో బయటకు వచ్చారు, ఎట్టంది వ్యూ? చాలా బాగుంది, బాగా చేశారు డెవలప్మెంట్. ఇంతకు ముందు ఫాల్స్ లేదు ఇది, ఇప్పుడు ఈ మధ్యనే లైట్ సౌండ్స్ చేశారు, బాగా చేశారు. లైటింగ్స్ అవన్నీ బాగా చేశారు. మ్యూజిక్ దగ్గర ఎగరుతుండే వాటర్ కూడా. అవును, చాలా బాగా ఎగురుతా ఉంది. ఇక్కడ ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ కూడా కొత్తగా బాగా డెవలప్ చేశారు. అవునవును, అటుపక్క ట్యాంక్ బండ్ దగ్గర వీళ్ళెత్తుకుని నిలుచుకునే ఉంటాడు. అవును, కానీ నాకు డౌట్, చెయ్యి నిప్పు పుట్టాను సేపు అప్పుడు నిలుచుకుని ఆయన అడగాలి. మీరు నిజమే అయితే అడగపోయి అడగాలి, అడగాల్సింది. చుట్టుపక్కల అన్ని ఓవరాల్ రింగ్ రోడ్లు డెవలప్ చేయడం కానీ, తర్వాత ఫ్లైఓవర్స్ డెవలప్ చేయడం కానీ, ఈ 2-3 ఇయర్స్ లో చాలా బాగా డెవలప్ అయిపోయింది, బాగా చేశారు. అభయ్యా చెప్పు భయ్యా. ఏంది మందలా, ఏం పేరు నీ పేరా? హేమంత్. హేమంత్, సరే. హేమంత్ హ్యాపీగా ఉన్నట్టుండవు చూడడానికి. జీవితంలో ఎప్పుడు నవ్వే కనిపిస్తుంది అందరికి, వెనకాల ఉండేది కనపడుతుంది కదా, అందరికి హ్యాపీగా ఉంటుంది. నిజంగా నిజంగా, వెనకనేది ఎవరు కనపడదు, వెనకాల ఉన్నదా, కానీ ఉన్నది లోపల బాధ దిగమింగుకొని అది నిజమే. సరే కానీ దుర్గమ్మ చెరువులో ఉన్నాము, అంటే చెరువులో కాదు, చూస్తున్నాము, మనం మాట్లాడుకుంటున్నాం. వెనక వాటర్ ఫౌంటైన్, సీఎన్ అట్టాలి అట్టాధిగత ఉంటే మామూలుగా లేదు అసలు. యాక్చువల్ మొన్నే పెట్టారు భయ్య, నేను కూడా దాని గురించి వచ్చాను. అయితే మామూలు అన్నారు, అరే వాటర్ ఫౌంటైన్ అంట, ఈ బొక్కలోంచి వెళ్తుంటే ఈ బొక్కలోంచి వస్తుందంట. అట్లా భయ్య, అసలు అదే పాట తగ్గ వాటర్ ఫౌంటైన్ అంట. ఏదైనా సరే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు గొప్పలు భయ్య, ఎందుకంటే ఏమో ఏం చేశాడు భయ్య అసలు ఈ డెవలప్మెంట్. మొన్న ఎవడో వచ్చాడు, కేసీఆర్ గారు తెప్పించారు, ఆయన అమెరికా నుంచి అక్కడ నుంచి వచ్చారంట. ఆయన అంటున్నాడు ఇది అసలు హైదరాబాద్ లేదంటే యుఎస్ లో ఉన్నా నేను అని ఆయన అడుగుతున్నాడు. అప్పటికి అసలు ఎంత డెవలప్మెంట్, మేము ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఉండడం బెస్ట్ తెలుసా, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైనా సరే ఇంకా హైదరాబాద్ లో బతకడం బెస్ట్, ఎందుకంటే నీకు ఫ్యూచర్ కోసం కావాలని ఇంక రావడం. ఎక్కడ పోయా చూసుకున్నావు, ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వస్తే మన ఆంధ్ర వాళ్ళు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. నిజమే, అది అమెజాన్ తీసుకొస్తా అంటున్నాడు, ఫ్లిప్కార్ట్ తీసుకొస్తాను, పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ తీసుకొస్తా అన్నారు, అది డెవలప్మెంట్ అంటే. ఇక్కడికి ఎట్టుంది ఈ రోజు, ఇక్కడికి రావడం, వాటర్ ఫౌంటైన్ చూడడం చాలా బాగుంది భయ్య. అసలు యాక్చువల్ ఇదే నేను కూడా ఈ రోజే రావడం, ఫస్ట్ టైమ్ దీనికి రావడం, ఫస్ట్ టైం మాట్లాడితే వస్తా ఉన్నాడు, అంటే అంత బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట అది. వర్త్ వర్మ, వర్త్ వర్త్ వర్మ, నీ మైండ్ బ్లోయింగ్ అదే. నువ్వు నీ కళ్ళతో చూసావంటే, చూసాను వర్మ, కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ, నెక్స్ట్ లెవెల్ వర్మ, నెక్స్ట్ వర్మ. అసలు ఎట్లా వర్మ, అట్లా వర్త్ వర్మ, 10 రూపాయలు పెట్టే టికెట్ 10 రూపాయలకు వర్త్ ఇది, వర్త్ అది. కనీసం మైండ్ అండ్ రిలాక్సేషన్ గా ఉంటది ఇక్కడ, అంటే మనసు ప్రశాంతంగా ఉంటది, మైండ్ కూడా బాగుంటది. అంతే, కేసీఆర్ గారైనా సరే, కేటీఆర్ గారైనా సరే, ఆయన ఇక్కడికి వచ్చి అందరూ మా వాళ్ళు బాగుండాలి, నాది డెవలప్ అవ్వాలి, నాతో పాటు అందరూ డెవలప్ అవ్వాలని చెప్పి ప్రతిదీ ఆయన డెవలప్ చేశారు తప్ప, ఆ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఇది ఇంకా ఇప్పుడు
ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ఇది అవుతున్నారు, ఇంకా మెట్రో స్టేషన్స్ పెంచారు, ఇంకా అలా కొత్త కొత్త చాలా వస్తున్నాయి. ఇంకొక నాలుగైదు ఐటీ కంపెనీలు పెద్ద అక్కడ పడినాం ఇక్కడ. ఇంకా అయిపోయినట్లు ఇంకా మనకైనా యూకే కి యుఎస్ క్యాటల్ సంబంధం లేదు. ఇంకా హైదరాబాద్ అని పేరు మార్చేద్దాం అమెరికా, మనం కూడా ఫారెన్ పెడదాం, మనకు కూడా వీసాలు అన్ని అప్లై చేద్దాం. ఖచ్చితంగా మనం కూడా మాట్లాడాలి కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో. ఇది అక్కడ దాకా వెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. నాకు మాత్రం ఇవన్నీ జలబుద్ధి కావట్లా, కాసేపు ఉండాలనిపిస్తుంది. ఇంకా వచ్చి ఒక గంట అయిపోయినా కానీ ప్రశాంతంగా ఎట్ట మనలతో మాట్లాడేసాము. మన తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ ఎగేసుకుని వస్తూ ఉంటారు చూడడానికి. ఎందుకంటే వ్యూ అంత బాగుంది, అటు పక్క అంతా బిల్డింగ్లు, ఇటు పక్క అంతా మధ్యలో కేబుల్ బ్రిడ్జు, వెనక లైటింగ్ అది డెవలప్మెంటా మజాక. నా భూతం నా భవిష్యత్తు ఏమన్నా కేటీఆర్ గారు, కేటీఆర్ గారు సలాం అంతే, ఇంకా మాట్లాడలేవు మాట్లాడగడం లేవు. నాకు రేట ఆకలేస్తుంది, అటు పోయేసి ఏదో దోశ బాగుండ తినేసి ప్రశాంతంగా నిద్రపోవాలయ్యా. అది మందులా, సరే పోదాం పండి. ఇంతకీ ఎటంది ప్రోగ్రామా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం కష్టపడి ఇదంతా తిరిగి చూపెట్టిల్లా, దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ లక్ష్మణ్తో సింహ పోర్సినోడు సుజిత్ హైదరాబాద్ నుంచి.